ఒక పేపర్లో చదవడం జరిగింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటాడు అని చెప్పి బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి ఆ వార్త నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. నాకు 3 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కేవలం మున్గోడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. తెలంగాణ మొత్తంలో కూడా టీఆర్ఎస్ హవా ఉన్న రోజుల్లో కూడా ఇక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రజలందరూ కూడా గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా నేను చేసిన సేవలను గుర్తుపెట్టుకుని మానవత్వంతో ఎంతో మందికి సహాయం చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని నన్ను ఆశీర్వదించి గెలిపించింది. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా గత 2 సార్లు మనం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అధికారంలో రాలేకపోయిన మాట వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను బీజేపీకి అనుకూలంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. రేపు టీఆర్ఎస్కు ప్రత్యయనం బీజేపీ అయితేనే టీఆర్ఎస్ పార్టీని ఊహించగలుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నేను మున్గోడు రాజీనామా చేసి నేను బీజేపీ తరఫున నాగరం సార్లో పోటీ చేస్తానని ఎక్కడ చెప్పలేదు. నాకు ఆలోచన కూడా లేదు. మున్గోడు ప్రజలు దయచేసి మీరెవ్వరు కూడా ఇటువంటి స్టేట్మెంట్ పేపర్లో కానీ టీవీలో కానీ వస్తే నమ్మొద్దు. ఎందుకంటే నేను మీ మీద ప్రత్యేకమైన అభిమానంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీరు నన్ను అదేవిధంగా నా మాటలు నమ్మి నన్ను ఆశీర్వదించి గెలిపించింది. కాబట్టి నేను మీ రుణం తీర్చుకునే వరకు ఈ మున్గోడు ప్రజల తరఫున ప్రతిపక్ష సభ్యుడిగా నేను అసెంబ్లీలో కానీ అవకాశం ఉన్న ప్రతి చోట ఈ మున్గోడు ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే తప్పితే నేను రాజీనామా చేసి మరో నియోజకవర్గంలో పోటీ చేసే ప్రసక్తి లేదు. శాసనసభ్యులుగా నేను కొనసాగుతాను. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఎల్లవేళలా మీ అందరికీ నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీకు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.